ఈ రోజు వాక్యం చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యదగును గౌనుల యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడును సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రియుల దేవుని వాక్యము మన జీవిత మనుగడకు ఎంతో సహకరిస్తుంది ఈ వాక్యాలు మన మార్గమును పరిశీలించి వాటిని సరిచేస్తాయి ఈ లోకం అందమును చూపి మనలను మోసం చేస్తుంది కానీ దేవుని వాక్యం మనకు జ్ఞానమును బోధించి మన బ్రతుకును మారుస్తుంది గుణవతి అయిన భార్యను గురించి దేవుని వాక్యం ఎంతో గొప్పగా వివరించింది ఆమె పనుల వలన ఆమెకు కలుగు ప్రతిఫలమును గురించి అలాగే ఆమె భర్తకు కలుగు ఘనతను గురించి ఎంతో చక్కగా వివరించింది జ్ఞానవంతుడైన సులోమను భక్తుడు గుణవతి అయిన భార్యను గురించి ఈ విధముగా వివరిస్తున్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటుది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనుమిటి ఆమె ఎందు నమ్మిక అతని లాభప్రాప్తికి వెళుతి కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదుకును తన చేతులారా వాటితో పని చేయును వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికెత్తలకు భత్యము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొనను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును తన వ్యాపార లాభం అనుభవం తెలుసుకొనును రాత్రి రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును దీనులకు తన చేయి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటివారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిన యుద్ధ పేరుగొనినవాడై ఉండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యదగును గౌనుల యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడును అని ప్రియుల కష్టపడి భర్తకు ఘనతను తెచ్చే స్థానంలో భార్య ఉంటుందని ఈ వాక్యాలు మనకు వివరిస్తున్నాయి ఈ భార్య స్థానంలో ప్రభువుకు పరిశుద్ధ సంఘమైన మనము కూడా ఉన్నామని మనం గుర్తు చేసుకోవాలి మన ప్రవర్తన దేవునికి ఘనతను తెచ్చేదిగా ఉండాలి క్రైస్తవులమని చెప్పుకోవడం వలన మన దేవునికి మహిమ రాదు కానీ క్రీస్తు వల్లే మన ప్రవర్తన మారినప్పుడు అన్ని జనుల మధ్యన మన ప్రవర్తన వలన దేవునికి మహిమ వస్తుంది అందుకే గుణవంతుల వలె జ్ఞానవంతుల వలె మన ప్రవర్తనను మార్చుకొని దేవునికి గంత తెచ్చే స్థితిలో జీవిద్దాం ఈ వాక్యము కొనియాడే ప్రవర్తనను మనం కలిగి ఉండాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యానుసారముగా ప్రవర్తించే వారమై ఉందాం అటు అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించనుగాక ఆ మెయిన్